హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవ్. వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. సో మన ముందున్నారు దుష్యంత్ గారు. సో తంతి బూరిబుట్లో పడ్డారన్నట్టుగా ఫస్ట్ ప్రొడక్షన్తోనే మనకి గీత ఆర్ట్స్లో మనకి ప్రొడక్షన్ హౌస్లో మనకి డైరెక్షన్గా డైరెక్టర్గా చేస్తూ ఉన్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఈ మూవీ టైటిల్ మీ ద్వారానే, మీ నోట్లు మీ మాటలో చెప్పండి. సుహాస్ గారిది ఇప్పుడు చేస్తున్న మన మూవీ టైటిల్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండి. ఓకే, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అసలు ఈ టైటిల్ పెట్టని ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఈ టైటిల్ యొక్క కథాంశం ఏంటి? యాక్చువల్లీ కథ వచ్చేసి నా చిన్నతనం నుంచి ఇన్స్పైర్ అయిన కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నాను. సో అది ఆ సెటప్ మ్యారేజ్ బ్యాండ్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. సో ఇలాంటి మ్యారేజ్ బ్యాండ్ సెటప్స్ ఎక్కడ ఉన్నాయంటే, బెస్ట్ ప్లేస్ కోనసీమ, అంటే ఆంధ్రాలో అయితే కోనసీమ. కోనసీమలో ఏంటంటే అంబాజీపేటకు ఒక స్పెషాలిటీ ఉంది. ఒక వరుసగా సెలూన్ షాపులు ఉంటాయి. ఆ సెలూన్ షాపులు ఆ ఒక ప్లేస్లో ఉంటాయి. ఆ సెలూన్ షాప్స్లో ఇక్కడ బ్యాండ్ కూడా వాళ్ళే కొడతారు అన్నమాట. అంటే లైక్ అది ఉంటుంది. సో ఆ ప్లేస్ చూసినప్పుడు నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది, అందుకనే అంబాజీపేట. సో నేను అదే కోనసీమలో ఒక ఊరిని చూస్ చేసుకుందాం అనుకున్నాను. సో అంబాజీపేట అనుకున్నాను. సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే టైటిల్ అనుకున్నప్పుడే హీరోగా సుహాస్ గారిని అనుకున్నారా, లేకుంటే మామూలుగా కథ రాశాక సుహాస్ గారిని సూట్ అవుతారనిపించింది? లేదు, అంటే కథ రాసుకున్నప్పుడు అంటే ఫార్చునేట్లీ నేను రాసిన కథలన్నిటికి సుహాసే సెట్ అవుతాడు. సో అంటే తనతో కూడా నాకు 6 ఇయర్స్ నుంచి జర్నీ ఉండటం వల్ల, ఫ్రెండ్స్ అయి ఉండటం వల్ల, అంటే మేమిద్దరం ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు తను యాక్టర్గా చేశాడు. సో అప్పుడు కథల గురించి మాట్లాడుకునేవాళ్ళం. బట్ మాకు అప్పట్లో ఆ స్టేజ్లో ప్రొడ్యూసర్స్ అనేది ఎవరు తెలియదు. సో చేద్దాము మనమే, నువ్వు హీరో నేను డైరెక్టర్ అని ఫిక్స్ అయ్యాము. బట్ తన కలర్ ఫోటో వచ్చిన తర్వాత మాకు ఈజీ అయింది. సో మళ్ళీ వెంటనే నాకు ఫోన్ చేసి మన ఇద్దరం సినిమా చేస్తున్నాం. సో ముందు నుంచి నేను రాసుకున్న కథలన్నీ సుహాస్కి చాలా ఇదవుతాయి, యాప్ట్ అవుతాయి. సో అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇప్పుడు చెప్పాడు వరుసగా సెలూన్ షాప్స్, దాని పక్కన బ్యాండ్ మేళన్ షాప్స్ అని. సో ఈ మూవీలో సుహాస్ గారికి గుండు కొట్టించారని చెప్పేసి వినిపిస్తుంది, అది నిజమేనా? యా, మీ టీజర్లో చూశారు కదా, యా నిజమే. ఎన్నిసార్లు గుండు చేయించారు సుహాస్ గారి? అంటే ఎన్నిసార్లు అంటే తను క్యారెక్టర్ కోసం అయితే, అంటే ఒక సినిమాలో మనం గుండు కొట్టినప్పుడు ఒక కంటిన్యూటీ అన్నీ ఉంటాయి. సో ఆ కంటిన్యూటీ ఫాలో అవటం కోసం మనం జస్ట్ ఒక 2-3 టైమ్స్ చేసాం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇందులో క్లైమాక్స్ ఫైట్స్ కొన్ని కొన్ని సన్నివేశాలు కూడా మేము చూసాము, చాలా స్టన్నింగ్గా అనిపించింది. మొత్తం అంతా కొబ్బరి పీచులు సెట్లు అన్నీ కూడా వేసి డిఫరెంట్ డిఫరెంట్గా. ఇందులో సుహాస్ గారు కూడా గుండులో కనిపిస్తూ చాలా డిఫరెంట్గా అనిపించింది. సో మీరు ఆ క్లైమాక్స్కి ఇంటర్వెల్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే మనకి చాలామంది చెప్పారు క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందని చెప్పి. డెఫినెట్లీ అండి, అది కథ స్టేజ్లోనే ఇంటర్వెల్ అనేది కథలో ఉన్నది, అంటే కథలోనే జాగ్రత్తలు పడ్డాము. సో అది మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోయింది. అంటే డౌట్గా అయితే వెళ్ళలేదు. సో మనం కథలోనే జాగ్రత్త పడ్డాం కాబట్టి సో మాకు ఈజీ అయిపోయింది అక్కడ. అసలుకి ఒక డైరెక్టర్గా, అంటే డెబ్యూ డైరెక్టర్గా చాలామందికి ఒక ప్రొడక్షన్ హౌస్, ఇట్లాంటి ప్రొడక్షన్ హౌస్ దొరకడం అనేది వెరీ లక్ అనుకోవచ్చు. సో అసలుకి ఆ గీత ఆర్ట్స్ దాకా జర్నీ ఎలా జరిగింది? యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు, సో ఆయనకి గీత ఆర్ట్స్కి ఎప్పటి నుంచో, ఆయన గీత ఆర్ట్స్లో ఒక మెయిన్ పిల్లర్ అన్నట్టుగానే ఉన్నారు. సో ధీరజ్ గారికి అంటే ఈ కథ నేను వెంకటేష్ మహా దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేష్ మహాకి ధీరజ్ గారు తెలిసి ఉండటం, ధీరజ్ గారు వచ్చి ఈ కథ ఏంటో ఈ కథ నమ్మి, అంటే వెరీ ప్యాషనేట్ అండి ఆయన. సో అంటే ఇలాంటి కథలు, ఎక్స్పెషల్లీ ఇలాంటి కథలు చేయడానికి ప్రొడ్యూసర్కి చాలా ప్యాషనేట్ అయి ఉండాలి. సో ఆ ధీరజ్ గారు నా గీతాలో తీసుకెళ్ళి అరవింద్ గారికి, వాసు గారికి కథ చెప్పించడం, ఈ కథ వాళ్ళకి నచ్చటం, అంటే ఇలా ఆయన కూడా ధీరజ్ గారు కూడా ఒక పార్ట్ అవ్వటం వల్ల జిఏ2లో వాళ్ళకి కూడా కథ నచ్చటం వల్ల సో ఇది జరిగింది. యాక్చువల్లీ ఇప్పటిదాకా మేము ఎన్నో టీజర్ లాంచ్లు చూసాము, ఎన్నో ట్రైలర్ లాంచ్లు చూసాము, కానీ ఈ రేంజ్లో ఒక సౌండింగ్గా, అంటే ఇప్పుడు ఎస్కేఎన్ గారు కావచ్చు, సాయి గారు కావచ్చు, శైలేష్ గారు కావచ్చు, చాలామంది ఒక వచ్చి ఈ మూవీకి ఒక గ్రాండ్ లాంచ్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ మీరు థ్యాంక్స్ ఎలా చెప్పదలుచుకున్నారు ఒక్కసారి చెప్పండి. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు డైలీ స్కెడ్యూల్స్లో చాలా బిజీ ఉంటారు, నాకు తెలుసు వాళ్ళ గురించి ఎంత బిజీ ఉన్నారో. సో అడగగానే సుహాస్ కానీ నేను కానీ ధీరజ్ గారు కానీ అడిగినప్పుడు వాళ్ళ పని కూడా ఆపుకొని వచ్చి మా కోసం చేశారు. అంటే వాళ్ళు ఎప్పుడన్నా ఎవరి గురించి అయినా చెప్తుంటే టీవీలో మనం చూడటమే, ఫస్ట్ టైం నా గురించి చెప్తుంటే కొత్తగా ఉంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. అందరికీ థ్యాంక్ యూ, వచ్చిన ఎస్కేఎన్ గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ, మన భరతన్న, భరతన్నతో నేను సినిమా చేశాను ఒక సినిమా, అలాగే మారుతి గారు,
అందరికీ, హను గారు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. హను గారు లాంటి వాళ్ళు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. అంతకు మించి ఏం చెప్పలేను. సుహాస్ గారు చెప్పినట్టుగా ఈ మూవీ ఒక మార్క్ అయిపోవాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. ఫైనల్లీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? తొందరలో డేట్ రిలీజ్ చెప్తామండి, డేట్ రివీల్ చేస్తాం తొందరలోనే మీకు రివీల్ అయిపోతుంది డేట్ ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.